రక్తహీనతపై అవగాహన కలిగి ఉండాలని హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవాలని పండ్లు ఆకుకూరలు కాయగూరలు ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు తప్పక తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య కార్యనిర్వాహక కార్యదర్శి అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ ఎక్స్టెన్షన్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు అన్నారు. అరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మరామ్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్ శివకుమార్ అధ్యక్షతన గర్భిణీ స్త్రీలకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్యుని సంప్రదించాలని వారి యొక్క సూచనలు పాటించాలని కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి నెల కార్యక్రమం చేపడతామని, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది లైఫ్ మెంబర్లుగా జాయిన్ అవటం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో కరప పిహెచ్సి పిఎంఎంఎస్వై ప్రోగ్రాంలో డాక్టర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ పెద్దిరెడ్డి శ్రావ్య, గైనకాలజిస్ట్ సిహెచ్ఓ రత్నకుమారి, కె రాజగోపాలరావు, ఎండివి సత్యనారాయణ, హెచ్వి ట్రెజరర్ బివివి వరప్రసాద్, కరప పిహెచ్సి సిబ్బంది, ఎంఎల్హెచ్పిలు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అలాగే మీరు రోజు ఇక్కడ అన్ని పోస్టులు గుడ్లో ఇస్తున్నారా, అంగన్వాడీలో ఎవరిని తీసుకుంటున్నారా, మొత్తం అన్నీ ఇస్తున్నారు, మీరు పక్క వాళ్ళకి అని ఇచ్చేస్తున్నారా, గుడ్లు అవి తింటున్నారా? చాలామందికి అపోహలు, గుడ్లు తింటే పట్టుబురులు పుడతారు అంటారు చాలామంది, తెలుసా? మాకు తాళ్ళ పిఎస్సీకి వస్తే ఎక్కువ మంది ఇలాగే ఉంటారు, గుడ్లు తింటే ఖచ్చితంగా పట్టుబురులు పుడతారు అని ఫీల్ అనమాట వాళ్ళందరికీ. అలా అటువంటివి ఏమి ఉండవు, ఖచ్చితంగా రోజు పౌష్టికాహారానికి గుడ్డు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5 నెలలు దాటిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి హుషారుగా ఉండాలి. ఫస్ట్ 3 మంత్స్ మీరు రెస్ట్ ఉండాలి, తర్వాత నుంచి మాత్రం చాలా హుషారుగా తిరుగుతూ ఉండాలి. చాలామంది పడుకుని ఉంటారు, నేను గర్భిణీ కదలకూడదు అనుకుంటారు. అన్ని దైనందిన కార్యక్రమాలు మీరు శుభ్రంగా చేసుకోవచ్చు. 9th మంత్ కదా డెలివరీ, 1 గంటలో అవుతుంది అనగా కూడా హుషారుగా తిరగచ్చు. అది కొంతమంది తెలిసి తెలియకుండా పెద్దలు చెప్పిన మాటలు వింటూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా చెప్పడం వల్ల, వాళ్ళకి తెలియదు అని కాదు, పెద్దలకు కూడా తెలిసి ఉంటుంది, కానీ కొంతమంది తెలియకుండా చెప్పడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరందరూ మంచిగా ఉండి, మంచిగా పిల్లలు కనడానికి వీలైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మరీ మరీ కోరుచున్నాను.